హాయ్ హలో ఫ్రెండ్స్. సో ఈరోజు టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అప్డేట్కి వెళ్లే ముందు ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పివి నరసింహారావు సంబంధించినటువంటి ఏదైతే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సంబంధించినటువంటి జాబ్స్ పడ్డాయో దానికి సంబంధించినటువంటి ఇక ఇక్కడ అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా టిఆర్టీ లాంగ్వేజ్ పంటికి సంబంధించినటువంటి రీలింక్విష్మెంట్ తర్వాత కూడా మనకి ఇక్కడ ప్రొవిజనల్ సెలెక్ట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సంబంధించినటువంటి సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద మనకు 2-3 అప్డేట్ అయితే ఉండడం జరిగింది. సో ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టిఆర్టీ హిందీ పంటికి సంబంధించినటువంటి ఏదైతే రిలింక్విష్మెంట్ తర్వాత ప్రొవిజనల్ లిస్ట్ ఉందో, సో ఎంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో ఆ యొక్క క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకటి చూసుకోవచ్చు. ఇట్ ఈస్ హియర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద ఫాలోయింగ్ ఆఫ్ ఏ 3 క్యాండిడేట్స్ హ్యావ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ మీరు చూడవచ్చు 3 క్యాండిడేట్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఓకేనా, ఇక్కడ వరంగల్ నుంచి కరీంనగర్ నుంచి వరంగల్ నుంచి అనేసి ఇక్కడ 3 మెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు టిఆర్టీకి సంబంధించినటువంటి అప్డేటు. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే పివి నరసింహారావు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉందో దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే, సో కొన్ని బ్రేక్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో అవి ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది ఇక్కడ మనకు వేకెన్సీస్ పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ కనుక చూసుకున్నట్లయితే ఓసీ విభాగంలో జనరల్ కేటగిరీలో 4 వేకెన్సీస్, ఉమెన్స్ కేటగిరీలో 2 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీలో 18, అదేవిధంగా ఓసీ కేటగిరీలోనే ఉమెన్స్లోనే 14 వేకెన్సీస్ ఉండడం జరిగిందండి. సో మొత్తం మీద మనకు 127 ఖాళీగా బ్రేక్ ఆఫ్ వేకెన్సీ పొజిషన్ ఉండడం జరిగిందండి. సో ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్.